విశ్వనగరంలో కల్తీ ఆహారం గుట్టు చప్పుడు కాకుండా తక్కువ ధరలకే కేకులు చాక్లెట్లు రుచికరమైన ఐస్ క్రీమ్స్ అంటూ నకిలీగాలు కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్న దుర్మార్గులు ఆహార నాణ్యతను గాలి కొదిలేశారు. తాజాగా నిజాంపేటలో కేకుల ఫ్యాక్టరీ బాగోతం బట్టబయలైంది. మరోసారి కోరలు చాచిన కల్తీ ఆ కేకులు తింటే అంతే సంగతులు. నిజాంపేటలో వెలుగులోకి కల్తీ కేకులు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారం బయటపడుతోంది. తాజాగా నిజాంపేటలో బాలాజీ కేక్ ఫ్యాక్టరీ కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. ఈ ఫ్యాక్టరీలో కనీసం ఇద్దరు కూడా సరిగ్గా తిరగలేని స్థలంలో కేకులు తయారు చేస్తున్నారు. ఇక వాటి తయారీకి వాడే ఐటమ్స్ చూస్తే వామ్ము అనాల్సిందే. అందులో వాడేవన్నీ రసాయనాలతో కూడినవే. స్టోరేజ్ చేసే ఫ్రిడ్జ్ సైతం దుర్గంధం వెదజల్లుతూ అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ గా ఉంది. కేకులను రౌండ్ షేప్ లోకి తీసుకొచ్చే డై ప్లేట్ సైతం తుప్పు పట్టింది. బాలాజీ కేక్ ఫ్యాక్టరీలోని పరిస్థితిని చూసిన అధికారులు నిర్వాహకులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై చెలగాటమాడుతున్న ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకున్నారు. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని ఫ్యాక్టరీని సీజ్ చేశారు. ఇప్పటికే రాజేంద్రనగర్ కల్తీ చాక్లెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే తాజాగా నిజాంపేట కేకుల ఫ్యాక్టరీ వ్యవహారం బయటపడటం వామ్మో అనేలా చేసింది. అయితే అధికారులే ఎప్పటికప్పుడు సోదాలు చేస్తూ కల్తీని అరికట్టే ప్రయత్నం చేయాలంటున్నారు జనం. ఫుడ్ సేఫ్టీపై దృష్టి సారించాలని కోరుతున్నారు.